ఏ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటన్నట్లయితే, ఏదైతే బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్లో 15 యూనిట్ చెప్పుకుంటున్నాము, 15 యూనిట్లో ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్లో మన డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్ చెప్పుకుంటున్నాము. సో దాంట్లో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే, సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ప్యాంక్రియాటైటిస్. సో ఆల్రెడీ ప్రీవియస్గా మీకు టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ అనే విషయం, మీకు ఇన్ఫ్లమేషన్ ఉంటే టైటిస్ అనేటువంటి వర్డ్ని ఉపయోగిస్తారు అనే విషయం చెప్పాను మీకు. సో ప్యాంక్రియాస్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కాబట్టి దీన్ని ప్యాంక్రియాటైటిస్ అని చెప్పేసి అనటం జరిగింది. సో దీంట్లో చూడండి, ప్యాంక్రియాటిక్ యొక్క మామూలుగా మీకు ఇక్కడ ఒక స్ట్రక్చర్, మీకు ఒక ఇమేజ్ కనపడుతుంది. సో దీంట్లో గాల్ బ్లాడర్ ఇది. సో ఈ గాల్ బ్లాడర్ అంటే అక్కడ దీనికి యాక్సెసరీ ఆర్గాన్ అన్నట్లయితే, దీనికి లివర్ కి యాక్సెసరీ ఆర్గాన్ గాల్ బ్లాడర్. సో ఇక్కడ గాల్ బ్లాడర్ ఎందుకు ఫోకస్ చేసామంటే, గాల్ బ్లాడర్ లో గాల్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. అవి మీకు నెక్స్ట్ క్లాస్ లో గాల్ స్టోన్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి డక్ట్ ఏదైతే ఉందో దాన్ని బైల్ డక్ట్ అని అంటాం. సో ఈ బైల్ డక్ట్ ఏదైతే ఉందో, గాల్ బ్లాడర్ నుంచి బైల్ లివర్ నుంచి వచ్చేటువంటి డక్ట్ రెండు కంబైన్ కామన్ డక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి డక్ట్ దీని ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇది ప్యాంక్రియాటిక్ డక్ట్. ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ ప్లస్ ఈ బైల్ డక్ట్ కంబైన్ అయ్యి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ కంబైన్డ్ గా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఇదంతా డియోడెనమ్. సో డియోడెనమ్ లోకి వస్తుంది. సో డియోడెనమ్ లోకి వస్తుంది కాబట్టి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్లస్ బైల్ జ్యూస్ రెండు కలిసి డియోడెనమ్ రిలీజ్ అవుతాయి. అది ఎప్పుడైతే గాల్ స్టోన్స్ ఫామ్ అయినాయో, ఈ గాల్ స్టోన్స్ ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఫామ్ చేసిన చూడండి. గాల్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అని, గాల్ స్టోన్స్ యొక్క ప్రాబ్లం ఏంటి అని కూడా నేను తర్వాత, గాల్ స్టోన్స్ అనేది సెపరేట్ టాపిక్, అక్కడ చెప్తాను మీకు. సో ఈ గాల్ స్టోన్స్ ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఫామ్ చేయడం వల్ల ఈ ప్యాంక్రియాస్టిక్ జ్యూస్ ఏదైతే ఉందో, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏదైతే ఉందో, అది ఇక్కడ రిలీజ్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల ఇక్కడ ఏమంటే సూడో సిస్ట్లు ఫామ్ అవటము, అలాగే ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవటం, స్వెల్లింగ్ అవటము, ఇవన్నీ జరుగుతాయి అనమాట ప్యాంక్రియాస్కి. ఓకే, సో ఇది ఒక ఇమేజ్ గురించి చెప్తుంది. సో ప్యాంక్రియాటైటిస్ అంటే డెఫినేషన్ మనం ఏమైనా చెప్తామని, ఇన్ఫ్లమేషన్ డ్యూ టు ద సమ్ రీజన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇస్ నథింగ్ బట్ ప్యాంక్రియాటైటిస్ అనమాట. ఇన్ఫ్లమేషన్, సో ఏంటి రీజన్స్ అనేవి చెప్తాము. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, డ్యామేజెస్ కావచ్చు, ఇంజురీస్ కావచ్చు, గాల్ స్టోన్స్ కావచ్చు. ఓకే, సో ఎనీ ఎనీ కాజ్ అనమాట. ఓకే, సో అది ఏదైతే స్వెల్లింగ్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ ఈజ్ నథింగ్ బట్ ప్యాంక్రియాటైటిస్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, వాట్ ఆర్ ద సింప్టమ్స్? సో జనరల్లీ ప్యాంక్రియాస్ ఏదైతే ఉన్నదో, ఇది మనకి రెండు రకాలకు వస్తుంది ప్యాంక్రియాటైటిస్ అంటే. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, రెండోది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. సో అక్యూట్ క్రానిక్ ఏంటంటే మనకి ఒక రైట్. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఏంటంటే సడన్గా అనమాట, ఆల్ ఆఫ్ సడన్గా మనకి ప్యాంక్రియాటిక్ స్వెల్లింగ్ అవటం, విపరీతమైన సింటమ్స్ రావటం అనేవి జరుగుతుంటాయి. అలా కాకుండా క్రానిక్ అంటే కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి అది మెల్లిమెల్లిగా సింటమ్స్ స్టార్ట్ అయ్యి మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది అనమాట, దాన్ని క్రానిక్ అంటాం. అంటే లాంగ్ టర్మ్గా మనకి ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే దాన్ని క్రానిక్ అని అంటాం. లేదా ఆల్ ఆఫ్ సడన్గా ప్యాంక్రియాస్కి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని పిలవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద సింప్టమ్స్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్? మోస్ట్లీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో ఇన్ కేస్ క్రానిక్ అయిన సింప్టమ్స్ ఏంటి, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ సింప్టమ్స్ ఏంటనే చూద్దాం. ఒకటి, సో ఫస్ట్ ఏంటంటే అప్పర్ అబ్డామినల్ పెయిన్. సో ఇది చూడండి, ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది. ఇమేజ్లో అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఇక్కడ వస్తుంది. సో మనకి ఏదో స్టమక్ రీజన్ కాకుండా కొద్దిగా పై రీజన్లో ఎక్కడైతే మనకి రిబ్స్ ఎండింగ్ పొజిషన్ ఉందో, రిబ్స్ యొక్క ఎండింగ్ పొజిషన్ ఉందో, ఆ పొజిషన్లో మనకి ఆ రిబ్స్ యొక్క ఎండింగ్ పొజిషన్లో మనకి మీకు ఈ
అబ్డామినల్ పెయిన్ అనేటువంటిది వస్తుంది. రైట్. రెండోది అబ్డామినల్ పెయిన్ దట్ రేడియేట్స్ టు యువర్ బ్యాక్. రెండో ఇమేజ్ చూడండి. ఒకటి అబ్డామినల్ పెయిన్ మనకి ఏదైతే రీజియన్ ఉన్నదో, రిబ్స్ రీజియన్ ఏదైతే ఉన్నదో, ఆ రీజియన్ నుంచి అంటే మీకు తెలుసు ప్యాంక్రియాస్ ఎక్కడ లొకేట్ అయి ఉందన్నది, లివర్ ఎక్కడ లొకేట్ అయి ఉందని మీకు పొజిషన్స్ తెలుసు. సో ఎక్కడైతే ప్యాంక్రియాస్ లొకేట్ అయినదో ఆ లొకేట్ అయిన రీజియన్ నుంచి పెయిన్ మనకు అది బ్యాక్ వెళ్తుంది అనమాట. విపరీత ఆ పెయిన్ బ్యాక్ మళ్ళీ తిరుగుతుంది అది, అంటే ముందు ఫ్రంట్ వస్తుంది తర్వాత మళ్ళీ బ్యాక్ కూడా ఆ పెయిన్ అంటే మీకు తెలుస్తుంది. ఓకే. అలాగే మీకు తిన్న తర్వాత విపరీతమైనటువంటి మంటతో కూడినటువంటి అబ్డామినల్ పెయిన్ అనేటువంటిది వస్తుంది అనమాట ఏదైనా తిన్న తర్వాత. అలాగే ఫీవర్ ఐడెంటిఫై చేయొచ్చు, ఫీవర్ కూడా మీకు తెలుస్తుంది, ఫీవర్ కూడా వస్తుంటుంది. అలాగే ర్యాపిడ్ పల్స్ అంటే పల్స్ మీకు తెలుసు హార్ట్ బీట్ ఏదైతుందో అది ర్యాపిడ్ గా హార్ట్ బీట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అలాగే నాజియా అండ్ వామిటింగ్ సెన్సేషన్, వికారం ఉండటము, వామిటింగ్స్ అవ్వటం అనేటువంటి తెలుసు. అలాగే టెండర్నెస్ వెన్ టచింగ్ ద అబ్డామిన్. సో పొట్టని మన అబ్డామిన్ టచ్ చేయాలంటే టెండర్నెస్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. మన వాళ్ళు వాడుక భాషలో ఏమంటాం మనం, టచ్గా ఉందంటారు సరే, అంటే మనం ఆ ఏరియాని ఎలా మన చేతితో టచ్ చేసినా సరే విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది అనమాట. దాన్ని టెండర్నెస్ అని పిలవటం జరుగుతుంది. టెండర్నెస్ వెన్ ద టచింగ్ ద అబ్డామిన్, ఇది ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి సంబంధించినటువంటి కొన్ని సింప్టమ్స్. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇంక్లూడ్ లాంగ్ టర్మ్గా ఉన్నట్లయితే ఏంటంటే ఇది అప్పర్ అబ్డామినల్ పెయిన్. సో లాంగ్ టర్మ్గా అప్పర్ అబ్డామినల్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే లూజింగ్ వెయిట్ వితౌట్ ట్రైనింగ్. సో మీరు ఎటువంటి వెయిట్ లాస్, ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ ఈవెంట్స్ చేయని అవసరం లేకుండానే మీ బాడీ వెయిట్ అనేటువంటి తగ్గిపోతుంది. అలాగే స్టియటోరియా అంటే ఏంటంటే మీ ఏదైతే స్టూల్ ఉన్నదో, ఫీకస్ ఏదైతే ఉన్నదో ఆయిలీగా స్మెల్లీ స్టూల్ అనేటువంటిది ఎక్స్క్రీట్ చేస్తారన్నమాట. సో అదొకటి మీకు మేజర్ సింప్టము. సో ఇవి మేజర్ సింప్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఆర్ ద కాజెస్? సో ప్యాంక్రియాటైటిస్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కావచ్చు, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కావచ్చు. సో వాట్ ఆర్ ద కాజెస్, ఏంటి దీనికి రీజన్స్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇమేజెస్ కనబడుతున్నాయి. ఫస్ట్ ఇమేజెస్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో, కర్సర్ మూవ్ చేసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్ సర్జరీ రూమ్ కనబడుతుంది, ఆపరేషన్ థియేటర్ ఓటీ అంటారు. సో ఆపరేషన్ థియేటర్ అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అబ్డామినల్ సర్జరీస్. ప్యాంక్రియాటైటిస్కి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అబ్డామినల్ సర్జరీస్. సో స్టమక్ సంబంధించిన సర్జరీస్ ఫర్ ఎగ్జాంపుల్ సిజరీన్స్ కావచ్చు, ఎనీ అబ్డామినల్ సిజరీన్స్ అంటే తెలుసు మీకు బేబీ డెలివరీ సిజరీన్స్, కొన్ని సిజరీన్స్ కూడా ప్యాంక్రియాటైటిస్కి కారణమవుతుంది. అలా కాకుండా స్టమక్ సర్జరీస్ ఉంటాయి, కొన్ని ఓవరీ సర్జరీస్ ఉంటాయి, లేదా కిడ్నీ సర్జరీస్ ఉంటాయి. సో ఎనీ సర్జరీస్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మన కాలేజీలో ఆఫీస్లో ఒక ఆవిడ చేసేవారు. సో ఆవిడ కిడ్నీ ఫెయిల్యూర్ అవడం వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి వచ్చింది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు సో సర్జరీ చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో ఆఫ్టర్ అంటే పోస్ట్ సర్జికల్ ప్రికాషనరీ మెజర్స్ ప్రాపర్గా లేకపోయినా, లేదంటే సర్జరీలో చిన్న చిన్న సేఫ్టీ మెజర్స్ మనం పాటించకపోయినా, సర్జరీ టైంలో స్టెరిలైజేషన్ అంటే చూడండి నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి వాటిని ప్రాపర్గా స్టెరిలైజేట్ చేయాలి, అలాగే సూచర్స్ వేసినప్పుడు వాటికి ప్రాపర్ స్టెరిలైజేషన్ ఉండాలి, అలాగే ఊటీ అనేటువంటిది రూమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ స్టెరిలైజేషన్ హైజీనిక్గా ఉండాలి. సో దీంట్లో ఏది మిస్టేక్ జరిగినా సరే ఆవిడకి ఏమైందంటే జస్ట్ 1 మంత్ తిరగకుండానే మరి ప్యాంక్రియాస్ అనేటువంటి ఇన్ఫెక్ట్ అయిపోయింది అనమాట. సో ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల క్రానిక్ సారీ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చింది. సరే ఆవిడ మరి 1 మంత్ తిరగకుండానే ఆవిడ ఎక్స్పైర్ అవ్వడం జరిగిందండి. సో సర్జికల్ ఏదైతే అబ్డామినల్ సర్జరీస్ ఇది మెయిన్
వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. సో సెకండ్ వన్ ఆల్కహాల్. కన్జంప్షన్ ఆఫ్ ఎక్సెస్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో లీడ్స్ టు ప్యాంక్రియాటైటిస్. అండ్ ద థర్డ్ వన్ మెడికేషన్స్. ఇక్కడ రామిప్రిల్ అని చెప్పి ఒక ట్యాబ్లెట్ కనబడుతుంది. రామిప్రిల్ ట్యాబ్లెట్ అంటే ఇట్ ఇస్ బీపీ ట్యాబ్లెట్, ఏసీ బ్లాకర్ అనమాట. సో సో ఇవి బీపీ ట్యాబ్లెట్స్ ప్రాపర్ అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ప్రొలాంగ్డ్గా ఏసీ బ్లాకర్ కొన్ని ప్రొలాంగ్డ్గా ఈ బీపీ ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేసినప్పుడు కూడా మేబీ ఇట్ లీడ్స్ టు ప్యాంక్రియాటైటిస్. సో ఈ పక్కన ఇమేజ్ చూసినట్లయితే కార్టూన్ ఇమేజ్ మీకు తెలుస్తుంది. ఒబిసిటీ. ఒబిసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ప్యాంక్రియాటైటిస్ మేబీ ఇట్ లీడ్స్ టు ప్యాంక్రియాటైటిస్. కాబట్టి ఒబిసిటీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. సో రెండోది అంటే బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ అంటే ట్రైగ్లిజరైడ్స్, ఎక్సెస్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ మేబీ హైపర్ మనకి ట్రైగ్లిజరైడ్స్. సో హైపర్ ట్రైగ్లిజరైడ్స్ ఆల్సో లీడ్స్ టు ప్యాంక్రియాటైటిస్. అండ్ ద క్యాల్షియం, హైపర్ కాల్సీమియా, హైపర్ కాల్సీమియా. సో క్యాల్షియం లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా సరే అది మేబీ లీడ్స్ టు ప్యాంక్రియాటైటిస్. సో ఈ పక్కన ఉన్నది కరోనా వైరస్ కనబడుతుంది ఇక్కడ. వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో లీడ్స్ టు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండి, వైరల్ ఇన్ఫెక్షన్స్. సో దీన్ని కూడా మనకి లైవ్ ఎగ్జాంపుల్గా మన కాలేజీలో పనిచేసే ఒక ఫ్యాకల్టీ ఒక 2-1 మంత్ బ్యాక్ సో మనకి కరోనా వైరస్ తోటి ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సో కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చేసిన తర్వాత సడన్గా అబ్డామినల్ పెయిన్ అనేటువంటి రావడం జరిగింది. సడన్గా అబ్డామినల్ పెయిన్ వచ్చిన తర్వాత మరి స్కానింగ్ చేసినట్లయితే స్కానింగ్ బిఫోర్ సో బ్లడ్ రిపోర్ట్ అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది. అంటే స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్ ఒకటి చేశారు, అయితే నా దగ్గరికి నాకు బ్లడ్ రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. సో బ్లడ్ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో మీకు డయాగ్నోసిస్ మెథడ్ చెప్పినప్పుడు చెప్తాను మీకు. సో దాంట్లో నేను ఐడెంటిఫై చేసిన అంటే ఎంఎల్ఏజ్, సీరం ఎంఎల్ఏజ్ లెవెల్స్ బాగా రైజ్ అయినాయి. సీరం ఎంఎల్ఏజ్ లెవెల్స్ ఎప్పుడైతే బాగా రైజ్ అయినాయో సో నాకు ఇమ్మీడియట్గా సస్పెక్ట్ చేశాను నేను మేబీ ప్యాంక్రియాటైటిస్ కానీ అపెండిసైటిస్ కానీ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా స్కానింగ్ రిపోర్ట్ ఏమైనా చూపించినట్లయితే స్కానింగ్ రిపోర్ట్స్ నాకు వాట్సాప్ చేసిన వెంటనే స్కానింగ్ రిపోర్ట్ చూసినట్లయితే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మనకి డయాగ్నోస్టిక్ చేయడం జరిగింది అనమాట. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ డయాగ్నోస్ చేయడం జరిగింది. సో దానికి ఇమ్మీడియట్గా ప్రాపర్గా మన ఎంఎస్ గారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, తగ్గింది. సో దానికి రీజన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఆయన ఆల్కహాల్ కన్జంప్షన్ చేయరు, సర్జరీస్ ఏం జరగలేదు, ఆయనకి వేరే కాంప్లికేషన్స్ ఏవి లేవు, గాల్ స్టోన్స్ లేవు, ఒబిసిటీ పర్సన్ కాదు, బీపీ ట్యాబ్లెట్ యూజ్ చేయరు, క్యాల్షియం లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి. కానీ సో అతనికి వచ్చినటువంటి ప్యాంక్రియాటైటిస్కి రీజన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే అతనికి ముందే కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి. సో మేబీ ద రీజన్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ చూస్తే గాల్ స్టోన్స్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అని చెప్పాను మీకు, గాల్ స్టోన్స్ అబ్స్ట్రాక్షన్స్ ఫామ్ చేయడం వల్ల కూడా మనకి ప్యాంక్రియాటైటిస్ రావడానికి అవకాశం. అలాగే సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇది ఆల్సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఏ వెరీ కాంప్లికేటెడ్, వెరీ డేంజరస్ ప్రాబ్లం. ఇది కొంత హెరిడిటరీగా కూడా రావడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ డక్ట్స్ ఏవుతున్నాయో ఈ డక్ట్స్ అన్ని కూడా మ్యూకాస్ తోటి బాగా ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట, హెవీ మ్యూకాస్తో ఉంటాయి అన్నమాట ఈ డక్ట్లు అన్ని కూడా. అవి లంగ్స్కి సంబంధించిన డక్ట్ కావచ్చు, ఎండోక్రైన్ గ్లాండ్స్ సంబంధించిన డక్ట్ కావచ్చు, ఎక్సోక్రైన్ డక్ట్స్ కావచ్చు, సారీ ఎండోక్రైన్ డక్ట్స్ ఉండు, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే లివర్కి సంబంధించినటువంటిది, ప్యాంక్రియాటిక్ సంబంధించిన డక్ట్స్ ఏవైతున్నాయో అవి మ్యూకాస్ తోటి ఫిల్ అయిపోయింటాయన్నమాట. సో అలా ఫిల్ అయిపోవడం వల్ల బ్లాక్స్ ఫామ్ అవుతాయి, అలా బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావడానికి అవకాశం. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. సో కమింగ్ టు ద కండిషన్స్, ఇప్పుడు ఎప్పుడు చెప్పుకున్నా ఏదైతే పిక్చర్స్ ఫామ్లో చెప్పాను మీకు, ఇదే ఇక్కడ రిటర్న్గా రాయటం జరిగిందండి. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో కండిషన్స్తో పాటుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసినట్లయితే ఆల్కహాల్ కన్జంప్షన్, ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారో వాళ్ళ ఫ్యూచర్లో ప్యాంక్రియాటైటిస్ రావడానికి అవకాశం ఉంది అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే స్మోకింగ్, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కూడా మేబీ ఇట్ లీడ్స్ టు మేబీ ఛాన్స్ టు ప్యాంక్రియాటైటిస్ అనమాట. ఓకే. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా ఫ్యామిలీలో ప్యాంక్రియాటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటి ఒబిసిటీ. ఒబిసిటీ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ ద ప్యాంక్రియాటైటిస్.
అంటే కాంప్లికేషన్స్. సో ప్యాంక్రియాటైటిస్ ప్రాపర్ గా క్యూర్ చేయకపోతే ఏంటి కాంప్లికేషన్స్ అన్నట్లయితే చూడండి, ఇది హెల్దీ ప్యాంక్రియాస్. సో ఫస్ట్ ఇమేజ్ మీకు కర్సర్ మూవ్ అవుతుంది. ఈ ప్యాంక్రియాస్ ఏ విధంగా అయిపోయింది చూడండి, సో సిస్ట్లు ఫామ్ అయిపోయినాయి, సూడో సిస్ట్లు ఫామ్ అయిపోయినాయి, అలాగే ఎడినోమస్ సిస్ట్లు ఫామ్ అయిపోయినాయి. సో మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. సో ఇలా సిస్ట్లు ఫామ్ అయిపోయి ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఫామ్ అయిందంటే, సో సీరియస్ అయినట్లయితే సర్జరీ వరకు వెళ్ళి ప్యాంక్రియాస్ రిమూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో చూడండి ఎట్లాగా ఇన్ఫ్లమేషన్ అనమాట, స్వెల్లింగ్ అయిపోయి ఎలా సూడో సిస్ట్లు ఫామ్ అయిపోయినా చూసారు, ఎట్లా ఇలా హెల్దీగా ఉన్నటువంటి ప్యాంక్రియాస్ ఈ విధంగా మారిపోయింది అనమాట. ఎప్పుడైతే ఇలాగ అయిపోతుందో మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అండ్ మాల్ అబ్జర్ప్షన్. ఫస్ట్ స్టేజ్ లో మాల్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. మాల్ అబ్జర్ప్షన్ అంటే, సో ప్యాంక్రియాటిక్ సంబంధించినటువంటి జ్యూస్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గా సెక్రెషన్స్ ఉండవు కాబట్టి సో ప్రాపర్ డైజెషన్ జరగదు, ఫ్యాట్స్ డైజెషన్ జరగదు, కార్బోహైడ్రేట్ డైజెషన్ జరగదు, ప్రోటీన్ డైజెషన్ జరగదు. అందువల్ల ఏమవుతుందంటే అవన్నీ ఎక్స్క్రీట్ అయిపోతాయి ఫీకస్ ద్వారా. సో అబ్జర్ప్షన్ అనేది ప్రాపర్ గా జరగదు అనమాట. సో ఇక్కడ థర్డ్ ఏంటంటే కిడ్నీ, మేబీ ఇట్ ఇస్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అని, కిడ్నీ ఫెయిల్యూర్స్. సో నెక్స్ట్ ఇది మీకు ఇన్హేలర్ తెలుసు అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ కాంప్లికేషన్స్ ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ అంటే, సో అనదర్ కాంప్లికేషన్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనమాట. ఓకే, సో ఫైనల్ గా డయాబెటిక్, ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేటువంటిది ఇది మిక్స్డ్ గ్లాండ్ కాబట్టి. సో ఎప్పుడైతే కొన్ని సెల్స్ ఏవైతే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో పక్కన ఉన్నటువంటి మరి ఐలెట్స్ ఆఫ్ లాంగ్ రన్స్ బీటా సెల్స్ కూడా అవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి. సో దాని నుంచి ప్రాపర్ ఇన్సులిన్ సెక్రెట్ కాక మేబీ ఇట్ లీడ్స్ టు డయాబెటీస్ ఆల్సో. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్, వన్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అండ్ సూడో రక్త ఫార్మేషన్ అండ్ క్యాన్సర్, మాల్ అబ్జర్ప్షన్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్. సో వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మెథడ్స్? సో ఫస్ట్ వన్ చెప్పాను కదా మీకు, ఎమ్ఎల్ఏజ్ టెస్ట్. సో ఇస్ ఎ బేసిక్ బ్లడ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో సీరం ఎమ్ఎల్ఏజ్ లెవెల్స్ అనేటువంటి సాధారణంగా 100 ఉండాలి, 30 to 100, అంతకంచి పెరిగిపోతున్నాం. 30 ఉన్నట్టు ఇస్ నార్మల్. సో అంతకుమించి బాగా పెరిగిపోతుంది అనమాట సీరం ఎమ్ఎల్ఏజ్ లెవెల్స్. సో అలాగే రెండవది స్టూల్ ఎగ్జామినేషన్, ఫీకస్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఫీకస్ ను కూడా మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, సో దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఏమైనా, ఆయిలీ కంటెంట్స్ ఏమున్నాయని అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇక్కడ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్. సో సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కూడా ప్యాంక్రియాస్ యొక్క ఇన్ఫెక్షన్ ఎలా ఉంది, ప్యాంక్రియాస్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, ప్యాంక్రియాస్ యొక్క సైజు, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూడటం జరుగుతుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా మనం ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు. సో తర్వాత ఎండోస్కోపీ సంబంధించినటువంటి స్కానింగ్ ఉంటుంది. సో ఎండోస్కోపీ అంటే ఇమేజ్ అనాలిసిస్ కాకుండా ఎండోస్కోపీలో అల్ట్రాసౌండ్ అనమాట. అక్కడ కెమెరాతో పాటుగా ఒక నాబ్ను పంపిస్తారు. సో అక్కడ సోనికేషన్స్ అనమాట, అంటే సౌండ్స్ పంపించినప్పుడు. సో ఆ ఎండోస్కోపీ దీని అల్ట్రాసౌండ్ అంట, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంట. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే ఇది మనకు ఎక్స్టర్నల్ గా పైన ఇలాంటి నాబ్ పెట్టి చేస్తుంటారు, అలా కాకుండా ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కాన్ అంట, ఎండోస్కోపీ ద్వారా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మనకి ఈ ప్యాంక్రియాటైటిస్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఏంటంటే మేనేజ్మెంట్ అండి, ప్యాంక్రియాటైటిస్ మేనేజ్మెంట్ మాక్సిమం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, మన కాలేజ్ పనిచేసే ఫ్యాకల్టీకి చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే, సో కొంతమంది ఒక సో 1 or 2 డాక్టర్స్ ఏం ప్రిఫర్ చేశారంటే వెరీ పెద్ద హాస్పిటల్స్కి ప్రిఫర్ చేసి సర్జరీ ప్రపోజ్ చేశారు. కానీ సో మన ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్ ఏం చేశారంటే మేనేజ్మెంట్ చేశారు. సో మేనేజ్మెంట్ చేసి కొన్ని మెడికేషన్స్ ద్వారా అతన్ని ప్యాంక్రియాటైటిస్ని క్యూర్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో సర్జరీ ఇస్ ప్రిఫరబుల్, ఎందుకంటే సివియర్ అయినట్లయితే. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే కొంచెం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అన్నట్లయితే, సో ఇన్ఫెక్షన్ బేస్ వాట్ ఆర్ ద రూట్ కాజ్ అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి. సో ప్యాంక్రియాటైటిస్కి రూట్ కాజ్ ఏంటి, ఆల్కహాల్ కన్జంప్షన్ అన్నట్లయితే మోస్ట్ ఆల్కహాల్ మొత్తం కంప్లీట్గా వదిలేసేయాలి, ఆల్కహాల్ని కంప్లీట్గా వదిలిపెట్టేసేయాలి. అలాగే డైట్, ప్రాపర్ డైట్ ఏదైతే ఫ్యాటీ డైట్స్ ఉన్నాయో, ప్రోటీన్ ఎక్స్ట్రా ప్రోటీన్ డైట్ ఉందో, ఆ డైట్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏంటంటే లిక్విడ్ ఫుడ్ని ఇవ్వాలన్నమాట. సో టోటల్గా సాలిడ్ ఫుడ్ని అబ్జర్వ్ చేసి లిక్విడ్ ఫుడ్ని ఇస్తూ ఉన్నట్లయితే అది కూడా మెల్లగా రికవర్ అవడానికి అవకాశం ఉంది.
అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటానని, అలాగే వాటర్ తీసుకోలేని పరిస్థితి ఉంటే ఐవి ఫ్లూయిడ్స్, సో ఇంట్రావీనల్ గా మనకి ఫ్లూయిడ్స్ సెలైన్ పెడతారు కదా అలాగే ఇస్తుండాలి. అలాగే ఎంజైమ్ సప్లిమెంట్స్ ఇస్తుంటారు అనమాట, ఎంజైమ్ టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, ఆ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనకి యాంటీబయాటిక్స్ ఇస్తుండాలి, వైటమిన్స్ ఇస్తుండాలి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తుండాలి, ఓకే, అలాగే యాంటీ యాసిడ్స్ లాంటివి ఇస్తుండాలి. సో ఈ ఈ ఈ ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం క్యూర్ అవుతుంది. ఇన్ కేస్ సో వీటి వల్ల మన మేనేజ్మెంట్ కావట్లేదు అని అనుకున్నట్లయితే, బాగా సివియర్ గా ఉంది అన్నట్లయితే, ఎందుకంటే సూడో సిస్ట్లు ఫామ్ అయిపోయినాయి అనుకోండి, సో సూడో సిస్ట్లు ఫామ్ అయిపోతే అవి ఒకసారి బరస్ట్ అవుతాయి అనమాట. అలా బరస్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే లోపల క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ ఏదవుతుంది అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో దానిలో ఇంటర్నల్ బ్లీడింగ్స్ అయిపోవడానికి అవకాశం ఉంది. సో దానికోసం ఏం చేస్తారంటే, ఇన్ కేస్ అటువంటి సివియర్ గా ఉన్నట్లయితే మోస్ట్ ప్రాబబ్లీ సర్జరీ అనేటువంటిది ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాంక్రియాటైటిస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను, ఈ మెటీరియల్ పంపిస్తాను. ఆల్రెడీ మీకు దగ్గర నోట్స్ ఉన్నది, నోట్స్ రాసుకొని మీకు ఏదైతే ఉందో ఈ పీపీటీ కూడా మీకు పంపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఆల్రెడీ వాట్సాప్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.